దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్నట్టుండి ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. మరి ఇదివరకు చెప్పినటువంటి ఎపిసోడ్, 90వ ఎపిసోడ్లో నా 38వ దర్శనం కొంతమేరకు చదివాను. మరి ఆ తర్వాత ఈ యొక్క 91వ ఎపిసోడ్లో దాన్ని ప్రారంభిస్తానని మీకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా నాకు చూపించినటువంటి దర్శనాలు దేవుడు అత్యంత ప్రేమానురాగాలు ప్రజల మీద కలిగి ఈ దర్శనాలు చూపిస్తున్నాడని నాకు బాగా అర్థమయ్యి, ఆ ప్రేమ ప్రజలందరికి కూడా విస్తరింపజేయాలని, అది తెలియాలని, దేవుడు ఎంత ప్రేమమయుడో అనేక మందికి అది విస్తరింపజేయబడాలని ఉద్దేశంతో ఈ దర్శనాలు ఇంత వివరంగా విపులంగా మీ ముందుకు తీసుకురావటం జరిగింది. మీ వంతు కర్తవ్యంగా ఈ యొక్క వివరణ అంతా మీరు గ్రహించి అనేక మంది అన్యజనులకి పాపం వారికి దారి తెలియని స్థితిలో, సరైన మార్గం లేని స్థితిలో వారు చీకటిలో వెళ్ళిపోతూ ఉండగా ఇవి మీరు పొందినటువంటి జ్ఞానం వారికి చేరవేయాలనే ఉద్దేశంతో ఇంత వివరంగా ఇంత విపులంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతూ ఉంది. ఈ యొక్క దర్శనం 38వ దర్శనం ఒక్కసారి చదివేసుకుని దాన్ని వివరణలోకి వెళ్తాను. 2015 సంవత్సరం మే నెల 11వ తేదీన వచ్చింది. అంటే ఇప్పటికీ 8 సంవత్సరాల క్రితం. మరి ప్రభుని చూచి నేను ఇప్పటికీ 11 సంవత్సరాలు అయింది. మరి ప్రభు వైపు చూచిన తర్వాత 2-3 సంవత్సరాలు వస్తున్న దర్శనాలు ఒక 2-3 సంవత్సరాలు అయింది అప్పటికి. అప్పుడు ఈ దర్శనం వస్తూ ఉంది. అప్పటికి ఇంకా దేవుడి గురించి పూర్తి జ్ఞానం నాకు లేని సమయంలో ఈ దర్శనం ఇలా వస్తూ ఉంది. ఈరోజు తెల్లవారగానే మెలకు వచ్చింది. ఉదయాన్నే లేవగానే నాకు మెలకు వచ్చింది. కానీ కొంచెం మగతగా ఉన్నది. ఆ మగతలో ఇలా దర్శనం వచ్చింది. నేను రెస్ట్ తీసుకుంటూ ఉంటా జనరల్గా, కాసేపు కొద్దిగా మేలుకు వచ్చిన తర్వాత కళ్ళు మూసుకుని కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నా. మగతగా ఉంది. ఆ మగతలో ఇలా దర్శనం వచ్చింది. నేను రిక్షా ఎక్కి బందర్ కోనేరు సెంటర్ నుండి లక్ష్మీ టాకీస్ వైపు వెళుతున్నాను. అది రాత్రి సమయం. మధ్యలో కరెంటు పోయింది. అంత చీకటి. మీరు చూసారా ఆ దర్శనం యొక్క విలువ? అంత చీకటి. నేను యాక్చువల్గా మెలకుగానే ఉన్నాను, మగతలో ఉన్నా అంతే. కానీ దర్శనం వచ్చేస్తుంది. ఎట్లా? చీకటిలో ఉన్నట్టుగా దర్శనం వచ్చేస్తుంది. మరి మీకు తెలిసిన వారికి తెలుస్తుంది, మచిలీపట్నం తెలిసిన వారికి కోనేటి సెంటర్ నుంచి మరి మంగినపూటి రూట్ అంటారు, లక్ష్మీ టాకీస్ వైపుకి మరి రిక్షా ఎక్కి వెళుతున్నా. మా ప్రక్కన అంత చీకటిగా ఉంది కదా, మా ప్రక్కన కార్లు మోటార్ సైకిళ్ళు వెళుతున్నాయి, హార్న్ మోతలు వినబడుతున్నాయి. ఆ చీకటిలో రిక్షా అతను తొక్కుతున్నాడు. ప్రక్కన వెళుతున్న మోటార్ సైకిళ్ళు రిక్షాకు తగులుతాయేమోనని రిక్షా అతనితో బ్రేక్ వేసుకో అంటున్నా. నా అంటే అంత స్పీడ్గా సైకిళ్ళు బళ్ళు వెళుతూ ఉన్నాయి. ఆ హార్న్ మోతలు తెలుస్తుంది. ఆ చీకట్లో చూడకుండా ఈ రిక్షాకి తగులుతాయేమని బ్రేక్ వేసుకుని వెళ్తూ ఉండ అబ్బాయి అంటున్నా. పక్క నుండి బండ్లు దూసుకుపోతున్న శబ్దం వస్తున్నది. అయితే ఆ చీకట్లో ఎవరో నా ఎడమ చేతిని గట్టిగా పట్టుకున్నారు. ఎంత చీకటి అంటే చిమ్మ చీకటి అన్నమాట. ఎడమ చేతిని గట్టిగా పట్టుకున్నారు. రిక్షా అతనే రిక్షా తొక్కుతూ ఒక చేతితో వెనుక ఉన్న నా చేతిని గట్టిగా పట్టుకుని తొక్కుతున్నాడని అనుకుంటున్నా. మరి అంతే కదా, చీకట్లో నా చెయ్యి మీద ఒక చెయ్యి పడింది అంటే ఇంకెవరుంటారు? ఆ రిక్షా అతనే కాబట్టి అతని ఎడమ చెయ్యి నా చేతి మీద వేశాడు అనుకుంటున్నా. రిక్షా పైన కవరు వేయడానికి ఉన్న ఇనప ఆర్చి పైన నా ఎడమ చేతిని ఉంచాను. రిక్షా అతనికి నా చెయ్యి అందుతుంది. ఆ ఆర్చి ఉంటుంది, దాని మీద చెయ్యి వేశాను. రిక్షా అతనికి నా చెయ్యి అందుతుంది, వెనక్కి అందుకోవచ్చు. రిక్షా అతనితో నా చెయ్యి పట్టుకున్నావు కానీ నీ ముందు చూసుకో జాగ్రత్త అంటున్నా. నా చెయ్యి పట్టుకున్నావు భయ అంటే నేను భయపడతానని నా చెయ్యి పట్టుకున్నాడేమో అని చెప్పి ముందు చూసుకో చీకటిగా ఉంది అంటున్నా. కాసేపటికి కరెంట్ వచ్చింది.
చిమ్మ చీకటిగా ఉంది, కరెంటు పోయి కాసేపటి కరెంటు వచ్చింది. తీరా చూస్తే నా చెయ్యి పట్టుకున్నది రిక్షా అతను కాదు. కరెంటు వచ్చి చూడగానే నా చెయ్యి మీద నా చెయ్యి పట్టుకుంది రిక్షా అతను కాదు. రిక్షా అతను అతని రెండు చేతులు హ్యాండిల్ మీదనే ఉంచుకున్నాడు. రిక్షా అతను చేయి పడింది అనుకుంటున్నావు కదా నా చెయ్యి మీద, అది కాదు. అతను రెండు చేతులు హ్యాండిల్ మీద పెట్టుకున్నాడు. నాకు ఎడమ ప్రక్కన ఒక ఆయన బండి మీద వస్తూ ఒక చేత్తో రిక్షా గడ్డర్ మీద ఉన్న నా చేతిని గట్టిగా పట్టుకుని రిక్షాతో పాటు తన బండి వేగాన్ని తగ్గించి నడుపుతున్నాడు. ఇది జరుగుతున్నది ఏంటంటే ఒక ఆయన రిక్షా పక్కనే బండి మీద వస్తూ నా చేతి మీద ఆయన చెయ్యి వేసి నడుపుతా ఉన్నాడు. నాకు మెలకు వచ్చేసి ఇది చూస్తే ఇంతే కదా అని మనకు అనిపిస్తుంది. కానీ నా చేతిని పట్టుకునే చీకట్లో ఒక ఆయన, ఎవరు ఆయన, ఒక ఆయన మరి ఎందుకు ఆ చీకట్లో ఎక్కడ ఇబ్బంది పడకుండా నా చెయ్యిని పట్టుకున్నది ఎవరు అనేది మనం ఆలోచించాలి. అప్పుడు నేను రాసుకునే ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, ఈ కళ ద్వారా దేవుడు నన్ను చెయ్యి పట్టుకుని చీకట్లో ప్రమాదం జరగకుండా కాపాడుతున్నట్లు, అంటే సువార్త ప్రకటనలో ఆటంకాలు రాకుండా కాపాడుతున్నట్లు గ్రహించాను. దేవునికి స్తోత్రాలు. అప్పటికి నేను అర్థం చేసుకున్నది ఆ మాత్రం అంతే, దేవుడు నా చెయ్యి పట్టుకుని చీకట్లో నడుపుతున్నాడు. మరి నేను వెళ్ళే ప్రతి ప్రయాణంలో, నేను వేసే ప్రతి అడుగులో, ఎక్కడైనా నాకు ఇబ్బంది రాకోకుండా ఆయన నా పక్కనే ఉన్నాడు అనేది నేను రాసుకోవటం జరిగింది. దీని వివరణనే మీకు చెప్పదలుచుకున్నా. ఈ దీని వివరణ విషయంలోనే నేను అనుకునేది ఏంటంటే, దేవుడన్నా ఆయన మాట్లాడటం అనేది మేము ఇదివరకు ఎరుగం. అలాగే దేవుడన్నా ఆయన తన దేవదూతలను పంపించి మన పక్కనే నిలబెట్టి మనకేమి ఇబ్బంది లేకుండా చూస్తాడు అన్న విషయం బైబిల్ గ్రంథం చదివిన తర్వాతే మాకు తెలుసు. కానీ మేము ఆరాధించిన దేవుళ్ళు ఎవరు, వాళ్ళ దేవదూతలను కానీ వారి అనుచరులు కానీ ఎవరన్నా కానీ ఎవరినైనా పంపి మన పక్కన నిలబెట్టి మనతో మనకి ఇబ్బందులు లేకుండా చూస్తాడు అని మేము ఏ గ్రంథంలోనూ ఎక్కడ ఏ దేవుడు కూడా చెప్పలా. కానీ ఈ దేవుడు అయితే బైబిల్ గ్రంథంలో చెప్పాడు. ఏమి అంటే, అసలు నా యొక్క దేవదూతల్ని మీకు పరిచర్య చేయటానికి మీకు పంపిస్తున్నాను, వాళ్ళు మీ పక్కనే ఉంటారు అని చెప్పారు. అప్పటి వరకు అన్యజనుడుగా, అంత క్రితం వరకు అన్యజనుడుగా ఉన్న నేను ఇటువంటి విషయాలు చూస్తూ ఉంటే ఇది ఎంతవరకు నిజము, దేవదూతల్ని దేవుడు పనిగట్టుకుని పంపి మన ప్రక్కన ఉండేటట్టు చేస్తాడా అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నా. అంత క్రితం వచ్చిన దర్శనాల్లో మీకు తెలుసు నాకు దేవుడు అక్కడ ఏమి దాచిపెట్టి ఉంచింది, పిరమిడ్ అంతా, ఖనిజ సంపద, ఇవన్నీ నాకు చూపించినప్పుడల్లా నాకు ఆశ్చర్యమే. నేను ఏమి పని చేశానని నాకు ఎంత దాచిపెట్టి ఉంచాడు దేవుడు అనుకుంటా ఉండేవాడిని. కానీ ఇంకా పని చేయకముందే అవన్నీ దాచి ఉంచి, ఇదిగో అబ్బాయి నువ్వు ఈ పని చేయాలి అంటున్నాడు. ఏం పని? ఇంతకుముందు దర్శనంలో వెలుగు వేసి, గొప్ప వెలుగు, ఆ వెలుగు చూపించి నీ ముందు ఇంత కోత విస్తారంగా ఉంది, ఈ పని చేయాలి అని చెప్పాడు. ఈ పని చేస్తేనే నాకు అక్కడ ఆ ఖనిజ సంపద ఉంటుంది. ఊరికినే ఆయన ఇది ఇచ్చేయ్యా అది ఇచ్చేయంటే ఎవరికి ఏమీ ఇవ్వడు. ఇవ్వాలి అంటే మనం ఇక్కడ దాన్ని సంపాదించాలి. మరి ఆ యొక్క వెలుగు, దేవుడి యొక్క వెలుగు చూపించడం నాకు జరిగింది. కోత విస్తారంగా ఉంది, నువ్వు వెళ్ళాలని చెప్పాడు. ఈ వెలుగు ఎవరెవరికి చూపించారంటే మహామహా గొప్ప ప్రవక్తలకి, వాళ్ళకి చూపించాడు అటువంటి వెలుగు. మరి అటువంటి వెలుగు చూపించిన వాళ్ళలో 350 సంవత్సరాల క్రితం జీవించినటువంటి జాన్ బన్యన్ గారు, ఆయన ఇంగ్లాండ్ దేశం, అలాగే భారతదేశంలో సాధు సుందర్ సింగ్ గారు, డీజేఎస్ దినకరణ్ గారు, డాక్టర్ ఆనంద స్థిరా గారు, మరి ఇక్కడ మచిలీపట్నంలో పరిశీలన చేస్తున్న బెరాకా మినిస్ట్రీస్ అధినేత సత్యనారాయణ గారు, ఇటువంటి వారి జీవితాల్లో ఈ వెలుగును దేవుడు చూపించాడు. అటువంటి వెలుగు నాకు చూపించాడు అంటే నన్ను ఏ కోవలోకి తీసుకెళ్తున్నాడు అంటే, అంత పరిచర్య చేసిన వాళ్ళ కోవలోకి దేవుడు తీసుకెళ్తున్నాడు. ఇదేంటి, మనకి ఏం తెలుసని మనల్ని అంత ఉన్నతంగా మరి తీసుకెళ్తాడు అని నేను అనుకుంటున్నాను.
నువ్వు స్వార్థ ప్రకటన చేయమని చెప్తున్నాడు. నేను ఎట్లా ప్రకటన చేయగలుగుతాను, నాకు ఏం జ్ఞానం ఉంది అనుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు వెళుతూ ఉండగా నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు. మరి ఈ దీన్ని బట్టి అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, దేవుడు ఏదో నా ఎడల ఉన్నతమైన అభిప్రాయం కలిగి ఉన్నాడు, ఉన్నతమైనటువంటి దర్శనాలు నాకు చూపిస్తున్నాడు, ఎంతోమందికి లేని భాగ్యం నాకు వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉన్నా. మరి అప్పుడు వచ్చినప్పుడు నిజంగా కూడా దావీదు గారు దేవుడు ఆయన్ని ఆశీర్వదించినప్పుడు, గొప్ప వాగ్దానం చేసినప్పుడు ఆయన అనుకున్న మాటలో నేను ఇట్లా భావించాయిక. ఎట్లా భావించానంటే, 2 సమూయేలు గ్రంథం 7:18 ఆ కొన్ని వచనాల్లో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, దేవుడు చెప్పాడు ఆయనకి, దావీదు గారికి చిన్నప్పటి నుంచి ఆయనకి అభిషేకం చేసిన కాడి నుంచి చాలా గొప్ప గొప్ప విషయాలు చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆయనకి రాజ్యాలు అవన్నీ ఇస్తూ, ఇంకా నీ కుమారుడు నీ సంతతిని నేను నిత్యము సింహాసనం మీద ఉండేట్టు చూస్తానని చెప్పినప్పుడు దావీదు గారికి ఆశ్చర్యం, ఏంటి ఇవన్నీ నాకు ఇచ్చేస్తున్నారు, ఏదో 1 or 2 ఏదో ఇస్తే సరిపోద్ది కానీ ఇక రాబోయే తరాలకు కూడా నీకు ఇది ఇచ్చేస్తా అంటున్నారు అన్నప్పుడు, దావీదు గారు ఆ గొప్ప వాగ్దానం చూచి 2 సమూయేలు గ్రంథం 7:18 ఆయన 18వ వచనంలో చెప్తున్నాడు, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఏలాగున మనవి చేశాను. దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క నాతాను ప్రవక్త ద్వారా, ఇదిగో దావీదుకి ఇలా చెప్పు, ఇదిగో నేను ఎలా చేయబోతున్నా అని చెప్పేసి ఆయన వచ్చి చెప్పగానే ఈయన ఉక్కిరి బిక్కిరి అయిపోయి లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిలోకి, ఆ యొక్క ఇంట్లో దేవుడు సన్నిధి ఎక్కడైతే ఆయన ప్రార్థన చేసుకుని అక్కడ కూర్చుండి ఏలాగూ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది అని అంటున్నాడు. అది మన దగ్గర ఉండాలి. దేవుడు ఏదన్నా చేస్తే దేవుడు చేశాడులే అనుకుని అయ్యా నీకు వందనాలు కృతజ్ఞతలు అని దాన్ని మర్చిపోవటం కాదు. అట్లాంటి మనసు కలిగి ఉండాలి. ఈయన అంటున్నాడు, ఇంతగా నీవు నన్ను హెచ్చించటకు నేను ఎంతటి వాడిని, అరే నన్ను ఇలా హెచ్చించేస్తున్నారేంటి దినదినము, నేను ఎంతటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది అంటున్నాడు. అట్లాంటి కృతజ్ఞత ఆయన ప్రాణములోంచి, ఆయన అంతరంగాల్లోంచి వచ్చేస్తుంది. నా ప్రాణమా యెహోవాను సన్నిధించున్న, నా అంతరంగమా అంటాడు ఆయన ప్రార్థనలో, ఆ కీర్తనలో. అంటే అటువంటి ఆ పదాలు నాకు గుర్తొచ్చింది. ప్రభువా ఏంటి, నా చెయ్యి పట్టుకుని నడుస్తున్నారా అంటే దేవదూత పట్టుకున్నాడు అన్నమాట నన్ను. దేవుడు ఆజ్ఞాపించాడు, ఈ రాజారావు అన్న వ్యక్తిని నేను నా పరిచర్యకు వినియోగించుకోబోతూ ఉన్నా, నీవు నిరంతరము ఆయన పక్క నుండి ఆయన చేయి పట్టుకుని నడిపించమని దేవదూతని ఆయన పంపించి ఉండవచ్చు. ఎప్పుడైతే ఇబ్బంది వచ్చిందో, ఎప్పుడైతే ఇరుకొచ్చిందో, ఎప్పుడైతే చీకటి వచ్చిందో, అప్పుడు టక్ మంట నా చేయి పట్టుకుని నడిపిస్తూ ఉన్నాడు. అటువంటి కృతజ్ఞతాభావం నేను నాకు కలగటం జరిగింది. దీని గురించి దేవదూతల్ని ఆయన ఇలా ఉపయోగిస్తాడని, పంపిస్తాడని, మరి వారు చేయి పట్టుకుని నడిపిస్తారని ఎక్కడుంది బైబిల్ గ్రంథంలో అనే విషయం అయితే నేను చూశాను. అది ఎక్కడుంది అంటే 34వ కీర్తన 7వ అధ్యాయంలో ఉంది. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతని కావలి ఉండి వారిని రక్షించును. దేవుడు యందు భయభక్తులు కలిగి ఉంటే అట వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షిస్తుందట. మనం చదువుతూ ఉంటే ఇది నిజమేనా అనుకుంటాం. మరి ఇప్పుడు ఇది నిజమే కదా, నా పక్కన చెయ్యి పట్టుకుని నన్ను నడిపిస్తున్నాడు కదా అని నాకు అర్థమవటం జరిగింది. అలాగే 91వ కీర్తన 11-12 వచనాలు ఇలా చెప్తూ ఉన్నాయి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఆజ్ఞాపించాడా, నా మార్గంలో నన్ను కాపాడటానికి దేవుడు తన దూతకు ఆజ్ఞాపించాడు కదా. ఇక్కడ కీర్తన చదివినప్పుడు ఇది నిజమేనా అనుకున్నాం. దూత కావలి ఉంటాడన్నాడు, దేవుడు ఆజ్ఞాపించి పంపుతా అన్నాడు. అలాగే 13వ వచనం 91వ కీర్తనలోనే, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. ఒకవేళ రాయి ఏదైనా వస్తే వాళ్ళ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు అని అంటున్నాడు. అంతేకాకుండా
ఆయన ఇంకొక చోట చెప్పింది ఏంటి అంటే చెయ్యి పట్టుకుని నడిపిస్తాననే పదం కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు అనేటువంటి పదాలు కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే కాబట్టి దేవుడు ఆ యొక్క చెయ్యి పట్టుకున్న ఆయన దేవదూత. ఇక ఆయన దేవదూతలకి ఏమేమి ఆజ్ఞాపిస్తాడు అని అంటే తన హిబ్రీ పత్రిక 1:7 తన దూతలను వాయువులుగాను లేక ఆత్మలుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. దూతల్ని వాయువులుగా చేసుకుని అగ్నిజ్వాలలుగా చేసుకుంటాడట. హిబ్రీ పత్రిక 7:14 చెప్పింది ఏంటంటే వీరందరూ రక్షణ అయిన స్వాస్యం పొందు వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఎవరైతే రక్షణలోకి రాబోతున్నారో వాళ్ళకి పరిచారం చేయటానికి పంపబడినటువంటి దేవుని యొక్క దూతలు, దేవుని యొక్క దూతలు ఆత్మలు కారా అని అడుగుతున్నాడు. ఎవరు? పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి దేవుడు తన దూతల్ని మన దగ్గరికి పంపిస్తాడు. ఆయన మరి నన్ను సువార్తకుడిగా, ఒక సువార్తికుడిగా, ఇవాంజలిస్ట్గా ఉపయోగించుకోవాలనే ఉద్దేశం ఉండటం చేత నాకు కావలసినంత తరఫీదు ఆయన ఇచ్చుకుంటూ జ్ఞానం ఇస్తూ ఒక దూతను మాకు కూడా ఎప్పుడు నా పక్కన ఉంచుతున్నాడని ఈ యొక్క వాక్యం ద్వారా నేను గ్రహించడం జరిగింది. ఆ వాక్యాలు అయిన తర్వాత నాకొక్కడికేనా ఇట్లా, మిగతా మరి చాలామందికి కదా, చాలామందికి ఈ యొక్క దూతల విషయమై చాలామందికి దూతలను పంపటం జరిగింది. మీరు అనుకోవచ్చు ఈ దూతలను పంపటం మరి రాజారావు గారికి ఒక్కరికేనా, మిగతా వారికి ఇంకెక్కడైనా లేదా అని మీరు అనుకోవచ్చు. అందుకోసమే నేను చెప్తున్నది ఏంటి అంటే ఆ దూతలను ఎవరెవరికి ఎప్పుడెప్పుడు పంపాడు అనే విషయాలన్నీ తీశా. అటువంటివి తీస్తే మీకు చాలా ఆశ్చర్యం కలుగుద్ది. కొంతమంది భక్తులు చూసుకుంటూ వస్తే పేతురు గారు, ఆ పేతురు గారికి ఇట్లాగే ప్రతి క్షణము ఆ దేవదూతలను పంపి ఎక్కడెక్కడ ఎట్లా పంపించాడు. పౌలు గారికి దేవదూత ఎక్కడెక్కడ ఆయనకి ఎట్లా డైరెక్షన్ ఇచ్చి ఎట్లా పంపించింది ఉంది. అలాగే ఫిలిప్పు గారు, ఆయన తర్వాత ఏర్పరచుకున్న శిష్యుల్లో ఉన్నటువంటి ఆ ఫిలిప్పు గారు, ఆ 12 మంది కాక మళ్ళీ ఏర్పరచుకున్న ఫిలిప్పు గారు, ఆయనకి దేవదూతల్ని ఎక్కడెక్కడ పంపించాడు. పాత నిబంధన గ్రంథంలో ఏలియా గారికి, ఆయన ఏలియా గారిని నడిపించిన విధం, దానియేలు గారిని నడిపించిన విధం, అలాగే దావీదు గారిని నడిపించిన విధం, జకరియా గారిని నడిపించిన విధం, మలాకీ గారిని నడిపించిన విధం, ఇవన్నీ కూడా నేను చూశా. అంటే దేవుడు తన యొక్క ప్రవక్తలు, తన పని చేయవలసిన వారు ఎవరినైనా నిర్ధారించుకుంటే వారికి సహాయం చేయటానికి దేవదూతల్ని పంపుతారు, ఇలా ఎలా పంపుతారు అని నేను స్టడీ చేయటం జరిగింది. మరి నాకు చూపించిన దర్శనం నా వరకే అయినప్పటికీ మీకు జ్ఞానం బోధించాలని దేవుడు నాకు చెప్పింది ఏంటంటే జ్ఞానం ఇవ్వాలి. నీ యొక్క సాక్ష్యములో నీ దర్శనాలు చెప్తూ ఉండగా వారికి తగిన జ్ఞానం అందాలి అనేది దేవుడు నాకు సూచించింది. కాబట్టి మీకు జ్ఞానం అందటం కోసం ఎవరెవరికి దేవుడు ఎక్కడెక్కడ ఆ యొక్క దూతల ద్వారా సహాయం చేశాడు అనే విషయాన్ని మీకు మీ ముందుకు తీసుకురాదలుచుకుంటున్నాను. ముందుగా అయితే పేతురు గారిని తీసుకురాదలుచుకున్నాను. ఎందుకు అంటే మరి ఇప్పటికీ కూడా మరి ఇంకో చోట నేను రాశాను, ఆయన చెయ్యి పట్టుకుని మన చెయ్యి పట్టుకుని నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను అనే పదాలు కూడా ఉన్నాయి. అది తర్వాత వచ్చేటువంటి వచనాల్లో మీకు ఎక్కడో రాశానో అది మీకు చెప్తాను. అది కూడా వచ్చేసింది యెషయా గ్రంథంలో రాశారు. అది యెషయా గ్రంథం 41:13 ఇలా చెప్తుంది, నీ దేవుడనైన యెహోవనగు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఇది కుడి అంటే చేతిని పట్టుకున్నా అంటే దేవుడు చెప్పడమే కాదు చేయి కూడా పట్టుకుంటాడు. అందరూ ఏమనుకుంటారంటే గ్రంథాల్లో రాసిన
రాసిన బట్టిగా అనుకుంటారు. కానీ ఆయన ప్రత్యక్షంగా ఆయన దూతల ద్వారా చేయి పట్టుకుంటాడు. నా చేతిని పట్టుకున్నది కూడా దేవదూత, నా చేతిని పట్టుకున్న ఆయన కూడా దేవదూత, ఆయన ఎప్పుడు నా పక్కన ఉంటున్నాడని నాకు అర్థం అవటం జరిగింది. కాబట్టి ఇది విడ్డూరంగా ఉంది, దేవదూత ఒక మనిషి ప్రక్కన ఉండి ఇలా నడిపిస్తూ ఏంటి అని అనుకుంటారని చెప్పి ఇదిగో ఇలా నడిపించినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కొత్త నిబంధనలో పాత నిబంధనలో అనేకము దీని మీద ఉన్నాయి. మరి ఇదంతా ఎందుకు? అసలు సువార్త ప్రకటించడం ఎందుకు? ఈ సువార్త ప్రకటించడానికి ఒక మనుషుల్ని ఏర్పాటు చేసుకుని, కొంతమంది మనుషుల్ని ఏర్పడి నువ్వు సువార్త ప్రకటించమని చెప్పటమే కాక మళ్ళీ ఆయన పని కట్టుకుని అక్కడ దేవదూతలు పంపించి మన చేయి పట్టుకుని మనల్ని నడిపిస్తే ఎందుకు? ఆయన సర్వశక్తివంతుడు కదా, ఆయన మరి తన దేవదూతలు ఉన్నారు కదా, దేవదూతలు వచ్చి మనకు సహాయం చేసి చేయించే బదులు ఆ దేవదూతలతోనే పనులన్నీ చేయించేయచ్చు కదా. కాదు, మనుషులకి గొప్ప వరం ఇచ్చాడు దేవుడు, భాగ్యం ఇచ్చాడు. ఏంటి అంటే సువార్త ప్రకటించే పని, దేవుడు గురించి చెప్పే పని మనుషులకే ఇచ్చాడు. దేవదూతల్ని ఈ మనుషులకు సహాయం చేయటానికి ఉపయోగించాడు. అంటే దేవదూతలు అన్న వాళ్ళు ఎంత సర్వశక్తివంతులు మీకు తెలుసు కదా, దేవదూతలు ఎన్ని కార్యాలు చేయగలరో. వాళ్ళని మనకు అసిస్టెంట్లుగా ఇక్కడ ఎవరైతే దేవుడు పని చేస్తున్నారో వారికి సహాయకులుగా దేవుడు పంపిస్తూ ఉన్నాడు. నేను అనేక మంది భక్తుల చరిత్రలు నేను చదివా, ఆ భక్తులు కూడా అదే రాశారు. ఆ భక్తుల ఆత్మల్ని దేవుడు అక్కడికి తీసుకెళ్ళినప్పుడు, ఈ మధ్యనే జాన్ రవీంద్రనాథ్ గారి జీవిత చరిత్ర చదివా. ఆ జాన్ రవీంద్రనాథ్ గారు ఇప్పటికి 17 సంవత్సరాల క్రితం వరకు ఉన్నారు, 2006 వరకు. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన సూచించింది ఏంటంటే, బ్యాచిల్ బ్యాచిల్గా దేవుడట పంపిస్తున్నాడు భూమి మీదకి. ఇదిగో పలానాయన పలాను పాస్టర్ గారు, పలాను సువార్థికుడు, పలాను సువార్థి, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు, నువ్వు ఈయన దగ్గరికి వెళ్ళు, నువ్వు ఇక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళి పంపిస్తున్నాడు దేవుడు. వీళ్ళు వచ్చి ఈయనకి సహాయం చేస్తూ ఉన్నారు, చేసి మళ్ళీ రిపోర్ట్ ఎప్పటికప్పుడు. వీళ్ళు వెళ్తే ఇంకో బ్యాచ్ వస్తున్నారు, ఇదిగో ఈయన ఇంతంత పని, ఈ పని చేస్తున్నాడు, ఆయనకి నేను ఎలా ఉపయోగపడ్డా అని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ ఆయన రాశాడు. కాబట్టి ఏంటంటే దేవుడే ఈ యొక్క సువార్తను ప్రకటించాడు. అనేక మంది అన్యజనులు అనుకున్నట్టుగా ఈ యొక్క క్రైస్తవ మత వ్యాప్తి కొరకు ఈ సువార్త ప్రకటిస్తున్నారు మనుషులే, లేక వాళ్ళ జీవనాధారం కోసం సువార్త ప్రకటిస్తున్నారు మనుషులే అనుకునేదంతా అబద్ధం. అది తప్పు, దేవుడు చేయిస్తున్నాడు. ఇప్పుడు నేనున్నా, నాకేమి అవసరం, నాకేమి అవసరం ఉంది ఈ క్రైస్తవ మతం వ్యాప్తి చేయాలనే అవసరం నాకెందుకు, నాకేం పని? అలాగే నా పెన్షన్తో నేను బ్రతుకుతున్నా, నాకేం పని? ఈ యొక్క సువార్త ప్రకటించవలసిన పని నాకేంటి? పైగా సొంతకర్తలతో చేయమనేది దేవుడు ఆజ్ఞ, మరి దీనివల్ల నాకేం లాభం లేదు కదా. మరి ఎందుకు నాతోటి ఈ పనులు చేయిస్తున్నాడు దేవుడు? చేయించటమే కాక లోపల ఎంత మంట పెట్టారంటే, సువార్త పని చేయకపోతే గర్జిస్తున్నారు రాత్రుళ్ళు స్వరం ద్వారా. ఇన్ని కోట్ల మంది ఆత్మలు నశించిపోతూ ఉంటే నీకు ఎలా నిద్రపడుతుంది అని. అంటే నశించిపోవటం అనేది ఒకటి ఉంది, కొన్ని కోట్ల ఆత్మలు నశించిపోతున్న మాట వాస్తవమే. వాళ్ళ గురించి దేవుడు శ్రద్ధ తీసుకుని నన్ను ఉపయోగిస్తున్నాడని నాకు అర్థమయ్యేది. అది నా గురించి కాదు, క్రైస్తవ మత వ్యాప్తి గురించి కాదు, అసలు క్రైస్తవ్యం అనేది ఒక మతమే కాదు. ఎందుకు మతం కాదు అంటే అది ఒక మార్గం అంతే. ఉన్న దేవుడు ఒకే దేవుడు, ఆ దేవుడే బైబిల్ గ్రంథంలో దేవుడు. ఇక మతం ఏంటి? ఇంకొక మతం, ఇంకొక దేవుడు ఉంటే కదా ఇంకొక మతం ఉంటుంది. మతాలు ఎప్పుడు ఉంటాయి? ఇంకొక దేవుడు ఉంటే ఆయనది ఒక మతం, ఇంకొక దేవుడు ఉంటే ఆయనది మతం. అసలు సృష్టికర్త అయిన దేవుడు ఒకే ఆయన అయ్యి, ఆయనే బైబిల్ గ్రంథంలో దేవుడు అయి ఉండగా ఈయనకొక మతం ఉండవలసిన అవసరం ఏముంది? ఈ సృష్టికర్త ఈయన అనే మార్గమే తప్ప రెండోది ఏం లేదు. ఆ సరైన దారే అది. కాబట్టి ఇది మతం కూడా కాదు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు ఈ మనుషులకి ఇంత విలువ ఇచ్చాడు. దేవదూతలు వచ్చి మనకు సహాయం చేయటం ఏంటి? మనం ఎంతటి వారము? మనం ఏ పాటి వారము? మనకి దేవదూతలను తీసుకొచ్చి సహాయం చేయాల్సిన అవసరం ఆయనకేంటి? ఒకవేళ మనం సువార్త ప్రకటిస్తే ఎవరికి లాభం? మనకు ప్రకటించే వాళ్ళకి ఏమైనా లాభమా? క్రైస్తవులకు లాభమా?
ఆయన నారాయణ ఆరాధిస్తున్నవాడికి లాభమా? కాదుగా. ఎవరికి లాభం? అన్యజనులకు లాభం. అంటే అన్యజనులు కూడా ఆయనే దేవుడు. అన్యజనులకు పొంచి ఉన్న ప్రమాదం ఏదో ఆయనకు మాత్రమే తెలుసు. కాబట్టి వాళ్ళని రక్షించడానికి నిరంతరము దేవుడు మనుషుల్ని ఈ స్వార్థ నిమిత్తం ఏర్పరచటమే కాక తన దగ్గర ఉన్న దేవదూతల్ని, అనేక మంది కోట్ల మంది దేవదూతల్ని ఈ భూమి మీదకి పంపించి ఈ స్వార్థ ప్రకటనకి వారికి సహాయం చేయమని పంపిస్తూ ఉన్నాడు. అదే నా విషయంలో కూడా జరిగింది, జరుగుతూ ఉంది. నిజానికి ఆ యొక్క దేవదూత నా హస్తం పట్టుకుని నా చేయి పట్టుకుని అట్లా పక్కన నిలబడి ఉండి చేయించకపోతే ఈ వృద్ధాప్యంలో ఈ 72వ సంవత్సరంలో ఉన్న నేను ఈ స్వార్థ అంతా ప్రకటించను. ఆ దేవుడే చేయిస్తున్నాడు. ఇదంతా కూడా అన్యజనులకి లాభం చేకూర్చటము, అన్యజనులకు జరిగే ఆ ప్రమాదం నుంచి వారిని తప్పించటం చేస్తున్నాడు అని నేను గ్రహించడం జరిగింది. అంతేకాకుండా కృతజ్ఞత దేవుడికి. నేను ఏ పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, నన్ను దేవుడు ఏర్పరచుకుని ఇలా దర్శనం మీద దర్శనం చూపిస్తూ నువ్వు ఈ పని చేయని నా పని, గొప్ప పనిని, మహామహులకు చేసినటువంటి గొప్ప పనిని నాకు అప్పగించి నాకు సహాయంగా నిరంతరం ఒక దేవదూతను నా ప్రక్కన ఉంచి ఎప్పుడు నా చేయి పట్టుకుని నడిపిస్తూ ఉండటం అనేది చూచిన తర్వాత, ప్రభువా నేను ఏ పాటి వాడిని, నాకు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చారు అని నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ విజయోత్సవంతో ఈ యొక్క సువార్త ప్రకటిస్తున్నా, ఆనందంతో సువార్త ప్రకటిస్తూ ఉన్నా. ఆనందంతో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను నేను జాగ్రత్తగా అమలుపరచాలని. కాబట్టి ఈ సువార్త ప్రకటన అనేది దేవుడే చేయిస్తున్నాడు తప్ప మనుషులు చేయటం లేదు, అది అన్యజనులకి మేలు జరగటానికే చేయిస్తున్నాడు అనేది నా యొక్క ఈ దర్శనంలో తేట తెల్లమైంది. మరి మీకొక్కలకైనా అంటే కాదు, నాకు తెలిసినటువంటి ఈ యొక్క పాత నిబంధన కొత్త నిబంధనలు భక్తులు అనేక మందికి దేవుడు ఎలా చేయించాడో మీ ముందు ఉంచుతా, మీ జ్ఞానం అభివృద్ధి చేసుకోవటానికి, మీ జ్ఞానం, ఈ జ్ఞానం ద్వారా మీరు అనేక మందికి వెదజల్లటానికి ఈ యొక్క సువాసన అందుచేత మీకు చెప్పబోతున్నా. తర్వాత ఎపిసోడ్లో 92వ ఎపిసోడ్లో ఈ యొక్క జ్ఞానం మీకు విస్తరింపజేయబోతున్నా. దేవదూతలు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎలా ఎలా సహాయపడ్డారో అనే విషయాలు మీకు తెలియపరుస్తాను. దేవుడు ఈ యొక్క మాటలనే సాక్ష్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసి ముగిస్తాను. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఈ 91వ ఎపిసోడ్లో కూడా తండ్రి నన్ను మురుగుపరిచి నా నోట మీ మాటలు ఉంచారు. అలాగే బిడ్డల హృదయాలు తెరిచి వారు గ్రహించే శక్తిని వారికి దయచేశారు. అలాగే ప్రభా తగిన ప్రేరణ వారి హృదయాలలో ఉంచి వారు అనేక మందికి సువాసన వెదజల్లులాగా వారిని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఇక ముందు కూడా ఈ పరిచర్యను దీవించండి. నిరంతరము ప్రభా మీ కాపుదల మీ బిడ్డలందరి మీద ఉంచి ఆశీర్వదించమని, మహిమ గ్రంథ ప్రభావం మీరే పొందుకోమని, మా ప్రభువును రక్షకుడైన యేసునామలో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియపరచు.